తెల్ల బంగారమని ప్రతికి పేరు. ఈ సంవత్సరం ప్రతి ధరలు కూడా బంగారం ధరల మాదిరిగా పెరుగుతూనే ఉన్నాయి. క్వింటా ప్రతి 9,000 రూపాయల పైచిలుకే పలుకుతోంది. అందుకే ప్రతికి ఏ సమస్య తలెత్తినా వెంటనే వాటిని నివారించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు రైతులు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రతిలో వడలు తెగులు, తలమాడు అనే వైరస్ తెగులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు గత 4-5 సంవత్సరాలుగా ప్రతి పంట దిగుబడులను, నాణ్యతను దెబ్బతీస్తున్న గులాబీ రంగు పురుగు కూడా కనిపిస్తోంది. ప్రతి నాణ్యత, దిగుబడులను కాపాడుకోవాలంటే వీటిని వెంటనే నివారించాల్సిన అవసరం ఉంది. ప్రత్తిలో వడలు తెగులు, తలమాడు తెగులు, గులాబీ రంగు పురుగుల లక్షణాలు, నివారణ చర్యలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎం రాజశేఖర్. ప్రస్తుతం వానాకాలంలో సాగు చేసినటువంటి పత్తి పంట అనేది మనకు కాయలు ఏర్పడే దశ లోపల నుంచి పత్తి తీత దశ లోపల ఉంది. ఈ దశ లోపల చాలా ప్రాంతాల లోపల పత్తి లోపల వర్టిసీలియం వడలు తెగులు, తలమాడు తెగులు మరియు గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది చాలా ప్రాంతాల లోపల అత్యధికంగా గమనించడం జరిగింది. వర్టిసీలియం వడలు తెగులు చూసుకున్నట్లయితే ఈ తెగులు సోకినటువంటి మొక్కలు మనకు వడలిపోయినట్టు గమనించడం అనేది జరుగుతుంది. ఈ తెగులు సోకినటువంటి మొక్క యొక్క ఆకులను గమనించినట్లయితే ఆకులు అంత పసుపు రంగులోకి మారిపోయి ఈనెలు మాత్రమే ఆకుపచ్చ రంగులో ఉండడం అనేది గమనించడం జరుగుతుంది. ఈ వర్టిసీలియం వడలి తెగులు అధికంగా ఉన్నప్పుడు ఆకులు మనకు అంచు భాగాల నుంచి కంప్లీట్గా ఎండిపోయి మొత్తం ఆకులంతా రాలిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. ఈ తెగులు సోకినటువంటి మొక్క యొక్క కొమ్మ భాగాలను మనం తీర్చి చూసినట్లయితే వాటి లోపల ఉండేటటువంటి నాలికా కణాలు అనేది మనకు గోధుమ రంగులో కనిపించడం అనేది జరుగుతుంది. నివారణకు మనం ఒక్కసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొదలు తరిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ వట్టిసీలియం వడలి తెగులు సోకినటువంటి మొక్కల యొక్క ఎదుగుదల అనేది కొద్ది వరకు లోపిస్తుంది కాబట్టి పైపాటిక ఎరువులు వేయడం అనేది ఆపేసి మనకు మొక్కలకు డైరెక్ట్ పిచికారీ అనేది చేసుకోవాలి. వాటి కోసం మనకు 13045 మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి అంటే 2 కేజీలు ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనకు మొక్కల మంచిగా ఎదుగుదల రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పత్తి పంటను అత్యధికంగా ఆశిస్తున్నటువంటి వైరస్ తెగులు వచ్చేసి తలమాడు వైరస్ తెగులు. ఈ తలమాడు వైరస్ తెగులు అనేది మనకు ముఖ్యంగా టొబాకో స్ట్రీక్ వైరస్ నుంచి వ్యాప్తింప చెందుతుంది. ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ అనేది మనకు పంట చుట్టూ ఉండేటటువంటి కలుపు మొక్కలైనటువంటి వయారి బామ, గడ్డి చామంతి, ఉమ్మెత్త మరియు తుతురు బెండం లోపల ఈ యొక్క టొబాకో స్ట్రీక్ వైరస్ అనేది ఉంటుంది. కలుపు మొక్కలను తామర పురుగులు ఆశించినప్పుడు ఈ యొక్క తామర పురుగులు ఆ యొక్క కలుపు మొక్కల నుంచి మనకు ఆరోగ్యవంతమైనటువంటి పత్తి పంటకు ఈ యొక్క టొబాకో స్ట్రీక్ వైరస్ని వ్యాప్తింప చెందుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ తెగులు సోకినటువంటి ఆకులు అప్పుడే ఏర్పడుతున్నటువంటి లేత ఆకులు అనేది ఎరుపు వర్ణంలోకి మారిపోయి ఆకులు అంతా ఎదుగుదల అనేది లోపిస్తుంది. ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ తెగులు కొమ్మలకు కూడా వ్యాప్తింప చెందుతుంది. వాటి నుంచి ఏమవుతుందంటే మనకు కొమ్మల ఎదుగుదల అనేది కూడా తగ్గిపోతుంది. కొమ్మల నుంచి మనకు అప్పుడే ఏర్పడుతున్నటువంటి గూడ మరియు కాయలకు కూడా వ్యాప్తింప చెందడం వలన మనకు గూడ మరియు కాయలు రాలిపోవడం అనేది ప్రధాన సమస్య. తలమాడు తెగులు అనేది ముఖ్యంగా మనకు ఎక్కువగా అక్టోబర్ నుంచి నవంబర్ మాసాల లోపల ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకు బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితి లోపల మనకి ఈ యొక్క తామర పురుగుల ఉధృతి పెరిగిన కొద్దీ మనకి ఈ యొక్క టొబాకో స్ట్రీక్ వైరస్ తెగులు లేదా తలమాడు తెగులు యొక్క ఉధృతి అనేది పెరుగుతుంది. నివారణకు చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మన పంట చుట్టూ ఉండేటటువంటి యొక్క కలుపు మొక్కలను లేకుండా చూసుకోవాలి. ఎక్కడైతే వయారి బామ ఉంటావో వాటిని పీకేసి దూరంగా తీసుకుని వెళ్ళి కాల్చివేయాలి. టొబాకో స్ట్రీక్ వైరస్ తెగులు అనేది మనకు ముఖ్యంగా తామర పురుగుల నుండి వ్యాప్తింప చెందుతుంది కాబట్టి దీని నివారణకు మనం ఎకరానికి ఒక 15 నీలిరంగు జిగురొట్టెలు అనేది అమర్చుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి అస్టమిప్రిడ్ అనే మందు 0.3 గ్రాములు కానీ, లేక ఉధృతి ఇంకా ఎక్కువగా ఉంటే ఫిప్రోనిల్ 2 ml, ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రం డయాఫెన్తురాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క తలమాడు తెగులను వ్యాప్తింప చెందేసేటటువంటి తామర పురుగుల ఉధృతిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు సిఫార్సు చేసిన మందులు మాత్రమే పిచికారీ చేయండి. ఎక్కువగా పిచికారీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు వేరే తెగుల యొక్క ఉధృతి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనకు మొదటి ఖాత తర్వాత ఈ యొక్క పత్తి లోపల అత్యధికంగా ఆశించేటటువంటి పురుగు వచ్చేసి గులాబీ రంగు పురుగు. ఈ యొక్క గులాబీ రంగు పురుగు ముఖ్యంగా మనకు ఫస్ట్ ఖాత నుంచే ఈ యొక్క ఉధృతి అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఈ యొక్క గులాబీ రంగు పురుగు నివారణకు ముందుగానే ఎకరానికి ఒక 6 నుంచి 8 లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవాలి. ఈ లింగాకర్షణ
సంవత్సరం బుట్టలు అమర్చుకున్నప్పుడు ఆ యొక్క బుట్టల లోపల మనకు ప్రతిరోజు 8 నుంచి 10 రెక్కల పురుగులు, మగరెక్క పురుగులు వరుసగా 3 రోజులు పడుతున్నట్లయితే మాత్రమే మనం పురుగు మందులు అనేది పిచికారీ చేసుకోవాలి. వాటి కోసం తొలి దశ లోపల అయితేనేమో మనం ప్రొఫినోఫాస్ 2 ml నీటికి మొదటి ఖాత తర్వాత అయితే మాత్రం ఒక్కసారి మనకు లమ్డా సహలోత్రిన్ ప్లస్ థయామిథాక్సన్ కలిసినటువంటి మందును 0.5 ml లేదా ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం క్లోరాన్ ట్రానోలిపోల్ అనే మందును 0.3 ml నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా పత్తి పంట లోపల గులాబీ రంగు పురుగును అదుపు చేసుకుని మనం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.